తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రలోకి తీసుకెళ్లి ఎండగట్టాలని టీపీసీసీ కోఆర్డినేటర్ సుధాకర్ గౌడ్ సూచించారు. కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వేములవాడలో నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ కోఆర్డినేటర్ సుధాకర్ గౌడ్, టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఏనుగు మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు సుధాకర్ గౌడ్. ఇందుకోసం కార్యకర్తలు ఇప్పటి నుండే అలుపెరగని కృషి చేయాలన్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లి ఎండగట్టాలని సూచించారు. ఈ రోజు తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో ఏదైతే ఈ గంగకుంట చంద్రశేఖరరావు గారు తెలంగాణ ప్రజలకు తెలంగాణ సమాజానికి ఎలాంటి హామీలు ఇచ్చారో మనందరికీ తెలుసన్న విషయాన్ని ఈ సందర్భంగా విధులు నియామకాలు నీళ్ల కోసం సాగిన ఉద్యమం ఒక్క సచివాలయంలోనే లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఈ రోజు ఆయన కుటుంబానికి మాత్రం 5 ఉద్యోగాలు ఇచ్చుకున్న విషయాన్ని మనందరం గమనించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర రాజధానిలో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సచివాలయానికి రాను కానీ 60 కిలోమీటర్లు ఉన్న ఫామ్ హౌస్ మాత్రం 500 సార్లు అయిన ఘనత ఎవరిదంటే మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఒకసారి మనం ఆలోచించుదాం, ఇక్కడ ఉన్న పరిణామాలు మనకు కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలాలు ఉన్నాయి. అధికార టిఆర్ఎస్ పార్టీకి రకరకాల వైఫల్యాలతో, అసంతృప్తితో, గ్రూప్ రాజకీయాలతో, నాయకత్వ లోపంతో, స్థానికంగా ఉండిన ఎమ్మెల్యేతో పరిపాలనపై దీక్ష లేక, అభివృద్ధిపై ఆకాంక్ష లేక ఎన్నో రకాలుగా మనకు మంచి అవకాశం ఉంది. మేము అడిగిన వారు మీ రైతులకు ఏం చేశారంటే రుణమాఫీ ఇస్తాం. 4 సంవత్సరాలు 25 తీసుకుంటే ఏ ఒక్క రైతు కన్నా సంతోషంగా లేదు. కానీ పేపర్ చెప్పుకుంటే వద్దు, మేము రైతన్నకు వెన్నుక 4000 రూపాయలు తీసుకొచ్చారు. ఈ సందర్భంలో 4000 రూపాయలు మీరు తీసుకొచ్చారు స్కీమ్, 4 ఏళ్లలో గుర్తు రాలేదని అడుగుతా ఉన్నాం. ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి, 6 నెలలు అయితే ఎలక్షన్లు అవుతున్నాయి అని చెప్పి ఒక కుట్రలు వండి మన 4000 రూపాయలతో మోసం చేద్దామని తీసుకొచ్చారు. హైదరాబాద్ నుంచి కర్మారెడ్డి కార్లు వచ్చి మొత్తం దోసుకుపోయినట్టు ఒక్కొక్కరికి 50,000, 100,000, 20,000 ఆ రకంగా ఈ వెట్న రైతు బంధు పథకం కేవలం ఉన్నత వర్గాలకే అందుతుంది తప్ప పేద వర్గాలకు దక్కలేదు. ఒకసారి మనం గమనిస్తాం, 3 ఎకరాల భూమి ఎక్కడ ఇవ్వలే, డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇవ్వలే, కేవలం పెన్షన్ ఇచ్చినా అని అపోహపడుతున్నారు. గర్వంగా అధికారం బాధ్యతని అహంపడుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ పైన చాలా కోపంతో ఉంది. పలిచిన 4000 కూడా మనకు తృప్తి పడలేదు. ఈ రోజు మాకు 4000 కాదు, పంపించిన పట్టణ ఈరోజు మద్దతు తెలియమంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మేనిఫెస్టో పెడదామంటుంది. ఇప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మన రాష్ట్ర నాయకులు అనేక మంది అనేక సందర్భంలో చెప్పడం జరిగింది. వరి పంటకు 2000 ఇస్తామని, ఈరోజు పత్తి పంటకు 6000 ఇస్తామని, మొక్కజొన్నకు 2000 ఇస్తామని, ఈ విధంగా పండిన పంట గిట్టుబాటు ఏదైతే ఇస్తామంటారో అది కూడా వీలైనంత ఎక్కువగా మనం ప్రజలలోకి తీసుకొని పోవాల్సిన అవసరం మనందరిపైన ఉందని పార్టీ సందర్భంగా చెప్తాం.